ఈ నేల తల్లి ప్రోగ్రాము చూసే మీరు చాలామంది, అంటే కనీసము 90% మంది మీరు రైతులే ఉంటారని నేను భావిస్తాను. సో మీరు రైతులు అయినప్పుడు మీ వ్యవసాయంలో చిరుధాన్యాలని ఒకప్పుడు ఉండే అనేది మీకు ఇంకా జ్ఞాపకం ఉందా, లేకుంటే మీరు కూడా దాన్ని మొత్తానికి మర్చిపోయినరా? ఇది ఒక ప్రశ్న నాకు. ఎందుకంటే ఈ తెలంగాణ భూభాగము, మెట్టు ప్రాంతము, వర్షాధార పంటల మీద ఆధారపడిన వ్యవసాయము, దీంట్లో సగం కింద ఎక్కువ, ఇంకా అడగాలంటే 12% కింద ఎక్కువ ఇవే ఉంటుండే, చిరుధాన్యాలే ఉంటుండే. ఏమో అక్కడక్కడ కొంచెము చెరువు కింద, లేకుంటే ఎక్కడైనా నది ఇది ఉంటే అక్కడ కొంచెము వరి గిరి పండిస్తుంటారు అన్నమాట. అయితే ఈరోజు మన వ్యవసాయంలో చిరుధాన్యాలు 5-10% కింద ఎక్కువ లేదంటే అదొక పెద్ద దుర్దైవం అని మనం భావిస్తున్నామా లేదా? ఇది నాకు రైతులతో నేను ఎప్పుడుకో అడిగే ప్రశ్న అన్నమాట. నేను ఒక డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అయిన సంస్థతో ఈ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాదు, అంటే పాత మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఏమున్నదో అక్కడ జహీరాబాద్ అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో మేము కనీసము 5,000 మంది ఆడ రైతులతో పనిచేస్తున్నాం. వీళ్ళందరూ చాలా చిన్న చిన్న కమతలు ఉన్న రైతులు. వీళ్ళు ఎవరికి కూడా 2-3 ఎకరాల కన్నా ఎక్కువ లేదు. చాలా ఎక్కువ మంది ఒట్టి వర్షం మీదనే ఆధారపడతారు. ఏమో గత ఒక 15 ఏళ్ళు అనుకుంటాను నేను, గవర్నమెంటు వాళ్ళకి బావిలు తోపించింది, బోర్వెల్ ఇప్పించింది, ఇట్లా కొంతము సాగునీళ్ళు వచ్చింది. కానీ ఎవరు కూడా సాగునీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు వ్యవసాయం చేయరు. వాళ్ళందరు పండించేది ఎక్కువ శాతము జొన్నలు, సజ్జలు, కూరలు, సామలు, కోడి సామలు, ఇటువంటి చిరుధాన్యాలు. దాంతోపాటు కంది, పుండి అంటే గోంగూర, ఇటువంటి నువ్వులు, గడ్నువ్వులు, అనుములు, బెబ్బర్లు, ఇటువంటిదన్నీ పండిస్తుంటారు అన్నమాట. ఏ ఒక్క చైన్ మీరు చూస్తే కూడా దాంట్లో కనీసం 10 రకాల పంటలు ఉంటాయి. ఒక్కటే ఎకర్లు, పెద్ద పెద్ద భూభాగం కాదది. ఆ ఒక్కటే ఎకర్లో 10 రకాల పంటలు వాళ్ళు పండిస్తారు. మేము పెద్ద పెద్ద సభలకు పోయి మాట్లాడేటప్పుడు, లేకుంటే గవర్నమెంట్లో పెద్ద పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మేమేమంటామంటే వ్యవసాయానికి ఆత్మ అంటే జీవ వైవిధ్యం అంటాం. జీవ వైవిధ్యం అంటే ఏంది? ఎక్కువ రకాల పంటలు సాగుల ఉండాలి. ఒక తావు పండిస్తే ఒకటే రకము పంట పెట్టుకోకుండా, అంటే ఏక పంట విధానం అంటాం కదా, ఆ ఏక పంట విధానము పెట్టుకోకుండా బహుపంట విధానము మన దగ్గర ఉండాలి. 10 రకాల పంటలు ఉండాలి. ఎందుకు ఉండాలి అనేది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎప్పుడూ మనము వ్యవసాయాన్ని ఒక పైసలు ఆర్జించే, పైసలు సంపాదన చేసే ఒక విధానము అనుకోము. వ్యవసాయం అంటే రైతు, పంట, భూమి, మూడిటికి చాలా అవినాభావ సంబంధం ఉన్నదని మనం అనుకున్నప్పుడు, అప్పుడు నా దృష్టి అంతా నా పంటతోని నా నేలకి ఏం మేలు జరుగుతున్నది, నా పంటతోని నా పర్యావరణంకి ఏం మేలు జరుగుతున్నది, దీని మీదనే నా దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఉన్న రైతులందరూ ఏం చేస్తారంటే, నా చేనులో ఒకటే పంట పండిస్తే ఆ పంటకు కావాల్సిన సారం, ఒక రకం సారం ఉంటుంది, అదన్నీ భూమి నుంచి తీసేసుకుంటుంది, వేరే రకాల పంటలు తర్వాత ఆ సారం అన్నీ పోయిన తర్వాత భూమిలో సారహీనమైన భూమి అయిపోతుంది. దానికోసం అట్లా చేరాను నేను, 10 రకాల పంటలు పండించి ఈ పంటకు కావాల్సిన ఫాస్ఫరస్సో, ఈ పంటకు కావాల్సిన నైట్రోజన్నో, ఈ పంటకు కావాల్సిన అమోనియానో, ఇట్లా 10 రకాల సారాన్ని భూమి నుంచి తోడం అవి తీసుకొని పండేటట్టు చేస్తే నా భూమి సురక్షితంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇది మన దగ్గర కొత్త ఆలోచన కాదు,
ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆలోచన. ఏంటంటే నా వ్యవసాయం అంటే నా ఇంటికి కావాల్సిన 10 రకాల తిండి రావాలి. ఆ 10 రకాల తిండి నుంచి నేను, నా భార్య, పిల్లలందరూ మంచిగా ఆరోగ్యవంతంగా బతకాలి. దానికోసము 10 రకాల ఆరోగ్యము నా పంట నుంచి రావాలని. దానికోసమే జొన్నలు పెడతారు, కందులు పెడతారు, పుండెలు పెడతారు, అన్ములు పెడతారు, బెబ్బర్లు పెడతారు, నువ్వులు పెడతారు, గడ్డువులు పెడతారు. ఇట్లా 10 రకాల తిండిలు మనం తింటే, ఇప్పుడు జొన్నతో నేను ఒక రొట్టె చేసుకున్నా, రొట్టె చేసుకొని రొట్టెకి ఒక పప్పు కావాలి, పప్పు వేసుకుంటా, పుండి కారం వేసుకుంటా, బెబ్బర్ది ఒక గుడాలు వేసుకుంటా. ఇట్లా వేరు వేరే రకాల తిండిలు తింటూ నా కుటుంబాన్ని మంచిగా ఆరోగ్యంగా పెంచుతా. మనకు డాక్టర్ల అవసరం ఉండదు, దవాఖానల అవసరం ఉండదు. ఇట్లా ఒక గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఈ చిరుధాన్యాల వెంట ఉండి అన్నమాట. అయితే ఏమైందంటే, ఈ ఒక 20 ఏళ్ళ వ్యవసాయం అంటే దాంతో ఎన్ని పైసలు వస్తాయి? ఒక ఏకర్ భూమిలో వాళ్ళు శాస్త్రవేత్తలు, గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎంత పంట వచ్చింది అంటే, నువ్వేం చేసావయా, నేను జొన్న పంట పండిస్తా అంటే, ఎంత ఎన్ని సంచుల జొన్న వస్తుంది నీకు, 5 సంచుల, 6 సంచుల, 10 సంచుల, అంటే చాలా తక్కువనే ఇది, నువ్వు 20 సంచుల జొన్నలు తేయాలి, అప్పుడే నీ వ్యవసాయం అనేది లాభసాటి వ్యవసాయం అని చెప్తారు. వాళ్ళు నమ్ముతారు కూడా అదే. గవర్నమెంట్ వాళ్ళు కానీ, శాస్త్రవేత్తలు కానీ, యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇదే నమ్మకంతో వ్యవసాయం గురించి ఆలోచిస్తారు. ఇది చాలా తప్పుడు ఆలోచన అని రైతులకు తెలుసు. అయితే వాళ్ళు చాలా లాచారైపోయినరు. వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి వాళ్ళ దగ్గర దొరకది. వాళ్ళ పంటలు పోతే దానికి పరిహారం ఇయ్యరు. దానికోసము ఏ పంటకి గవర్నమెంట్ పైసలు ఇస్తుందో, ఏ పంటకి గవర్నమెంట్ పరిహారం ఇస్తుందో అదే పంట మనం పండిద్దామని వాళ్ళు కూడా దానికి వెంటబడ్డారనేది నేను వాడింది తప్పనుకున్నా, అయితే కరెక్టే. ఇది దాన్ని వెంటబడ్డారు, దాంట్లో నుంచి వాళ్ళు వెనుకబడ్డారు కూడా. ఈ తెలంగాణలో ఇప్పుడు ఒక విపత్తి వచ్చింది. ఆ విపత్తి దేంతో? పత్తితో వచ్చిన విపత్తి. అది మా వ్యవసాయంను మొత్తం కూల్చేసే ఒక పంట పత్తి. ఆ పంటతోని మనము కనీసం 10-15 ఏళ్ళ నుంచి ఆ పత్తిని చూస్తున్నాము. మన పక్క జిల్లా వరంగల్లో రైతులు చాలా మోచుపడి ఆ పత్తిని పండించిండ్రు. ఒక 5-10 ఏళ్ళ వాళ్లకు తెలిసిపోతున్నది మెల్లమెల్లగా, ఇది వేస్తే నేను బాగుపడా, నా భూములు ఖరాబ్ అయిపోతున్నాయి, నా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతున్నది, నా చేనంతా విషం అయిపోతున్నది, నా చేను మాతని గోదలు, మేకలు, ఈకలు తినలేవు, ఆ పత్తిని నేను తిని బతకలేను, ఆ పత్తిని బయట అమ్మాలేను, ఆ పత్తి మీద ఒక్క పురుగు వస్తే దానికి 10 సార్లు నేను మందు కొట్టాలి, ఆ 10 సార్లు మందు కొడితే దాంట్లో నుంచి పర్యావరణం ఖరాబ్ అవుతున్నది, కొట్టే నా పిల్లం, పిల్లలు, నేను, అందరు మా ఆరోగ్యం చెడిపోతున్నది అన్నీ కూడా తెలుసు కూడా. వాళ్ళు ఒక చక్రవ్యూహంలో పడిపోయినరు. దాని లోపలికి పోయినరు కానీ దాంట్లో నుంచి బయట ఎట్లా రావాలి అనేది వాళ్ళకి తెలియదు. దాంట్లోనే మునుగుతున్నారు, తేలుతున్నారు, దాంట్లోనే నాశనం అవుతున్నారు. ఈ ఒక ప్రాబ్లం ఇప్పుడు పత్తి చెప్తున్నా కానీ ఇంకొక మాట కూడా పత్తికి చెప్తా. చెరువుల చాలా ఆ పచ్చపురుగు వస్తుండే, ఆ పచ్చపురుగుతో దాన్ని ఏం చేయాలని రైతులకు తెలియకుండా మస్తు పురుగు మందులు కొడుతుండ్రి. ఆ పురుగు మందులు కొట్టిన దానితో నుంచి వాళ్ళు కూడా చనిపోతున్నారు. వాళ్ళ మీద అప్పుల బాధ మస్తు వస్తుండే. దానికోసం ఏం చేయాలి అని ఆలోచించి గవర్నమెంట్ ఏం చేసింది, బీటీ పత్తి అనేది ఒకటి తీసుకొచ్చింది. ఆ బీటీ పత్తితో ఏమవుతుంది, పురుగులు రావు అని ప్రచారం చేసిండ్రు. రైతు ఇంట్లో అప్పుడు
టెలివిజన్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు కూడా నా కళ్ళ ముందున్నది. నేను బీటి పత్తి వేసిన అంటే రైతు సోఫా మీద కూర్చుంటాడు, ఈ పక్కన ఒక టీవీ వస్తుంది, ఈ పక్కన ఒక మోటార్ సైకిల్ వస్తుంది, ఈ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఇట్లా ఎన్నో రకాల కళల్ని ఆయనకి అమ్మేసారు. ఆ కళలు ఏంటపడి రైతులు దాన్ని పండించేది స్టార్ట్ చేసిండ్రు. అయితే మాకు చెప్పని మాట, మాకు తెలియని మాట ఒకటి ఏంటంటే, బీటి పత్తి వచ్చిన సంధి ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు డబుల్ అయినరు, ట్రిబుల్ అయినరు. ఇవాళ రేపు తెలంగాణలో కనీసము సంవత్సరానికి 5,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అందరికీ తెలిసిందనమాట. సో ఈ పత్తి ఏ ఒక సిస్టమ్ని మా వ్యవసాయం మీద తెస్తున్నదో ఆ సిస్టమ్ నుంచి మేము బయటపడాలి. ఇప్పుడు అన్నీ ఆ పురుగులు పోయినాయంటే ఈ సంవత్సరం గులాబీ పురుగు వచ్చిందట. ఆ గులాబీ పురుగు వచ్చి పత్తిని మొత్తం నాశనం చేసేసింది. గవర్నమెంట్ ఏం చేయాలి? పత్తి పెట్టకండ్రయ్యా, మీరు ఈ పురుగులు వస్తాయి, ఒక్క పురుగుని ఆపితే ఇంకొక పురుగు వస్తుంది, దాన్ని ఆపితే మూడో పురుగు వస్తుందని సరి అయిన సత్యాన్ని రైతుల ముంగట పెట్టారు. వాళ్ళేమంటున్నారంటే గులాబీ పురుగు వచ్చి నష్టపోయిన రైతులకు కూడా మేము పరిహారం ఇస్తాము. అంటే ఏం చెప్తున్న మాట ఇది? నువ్వు విషం తిని చచ్చిపోతున్నా నేను ఉంటే, నువ్వు చచ్చిపో, నీ ఇంటికి నేను పరిహారం అందిస్తానని చెప్పేటువంటి ధోరణ ఇప్పుడు వచ్చింది. ఖైర్, ఇవన్నీ ఒక పక్కకి, నేను వాపసు ఈ చిరుధాన్యాల రైతుల దగ్గరకు వస్తా. ఈ నేను ముందే చెప్పిన కదా, కనీసము 5,000 మహిళా రైతులతో మేము పనిచేస్తున్నాము. వీళ్ళందరూ 1 ఎకర్, 2 ఎకర్, 1 అంటే 3 ఎకరు పంట పండించేటోళ్ళు. వాళ్ళ దగ్గర సాగునీళ్ళు లేవు, వాళ్ళ దగ్గర బోర్లు లేవు, వాళ్ళకి విద్యుత్ అవసరం లేదు, వాళ్ళకి సర్కార్ ఎరువు ఉంటాం మేము ఇక్కడ రసాయనిక ఎరువుకి, ఆ సర్కార్ ఎరువు అవసరం లేదు, వాళ్ళ పంట మీద ఒక్క పురుగు రాదు, దానికోసం వాళ్ళకి పురుగు మందుల అవసరం లేదు, ఇంటికి కావాల్సిన ఎంత తిండి కావాలనో, ఎంత మేత కావాలనో అవన్నీ వాళ్ళ చేతి నుంచి వస్తుంది. దానికోసము వాళ్ళు బయట తిండి కొనరు, మేత కొనరు. అదే రకంగా వాళ్ళ వ్యవసాయంకి కావాల్సిన పెట్టుబడిలా ఏదానికి కూడా వాళ్ళు బయట చూడరు, బయట చేయి చెప్పరు. విత్తనాలు వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళు ఇంటి వెనుక పెంటతోని పెంటరు తయారు చేసుకుంటారు. ఒక 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళకు కావాల్సిన, మేము ఇంగ్లీష్లో వర్మి కంపోస్ట్ అంటాము, ఈ భాగంలో జర్రెల ఎరువు అంటాము, వానపాముల ఎరువు కూడా అని కొన్ని చోట్ల చెప్తారు. ఆ ఎరువును కూడా తయారు చేసుకుంటారు. జీవామృతము, బీజామృతము అటువంటి దాన్ని కూడా వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనం చూసింటే కూడా ఈ రైతు ఒక రకంగా స్వయం ప్రతిపత్తి రైతు. ఏదానికి కూడా బయట చూసే అవసరం లేదు, మొత్తానికి స్వతంత్రమైన రైతు అన్నమాట. నాకు ఆ స్వాతంత్రం ఉన్నప్పుడు అది చాలా పెద్ద మాట కాదా, చాలా గొప్ప మాట కాదా, ఇంకేం కావాలి నాకు నా చేనుల నుంచి? ఇది వాళ్ళు చెప్తున్న మాటలు. దానికి శాస్త్రవేత్తలు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ వచ్చి మీరు ఎన్ని పైసల దాటి నుంచి సంపాదిస్తారనే ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు మేము ఎప్పుడు కూడా పైసల గురించి ఆలోచన చేయని మనుషులు మేము. అయితే కూడా 2 ఏళ్ల కింద సరే వాళ్ళు అడుగుతున్నారు కదా, అప్ప దీని గురించి కూడా ఒకసారి ఆలోచిద్దామని కొన్ని ఆలోచన చేసినాం. మాకు ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే, చాలా ఖరాబైన భూమిల, ఎర్ర భూమిల, ఎర్ర నేలల మా పంటలు, 10 రకాల పంటలు పండించే రైతుకి ఒక సగటు ఆమ్దని ప్రతి పంట అంటే 6 నెలల సీజన్ తర్వాత ఒక 30,000 నుంచి 50,000 వరకు వస్తున్నది. అయితే అదే ఒక పత్తి పెట్టిన రైతుకి అంతే భూమిలో అదే ఆమ్దని ఆయనకి 20,000కి దిగిపోతున్నది అనేది కూడా తెలుస్తున్నది.
మా దగ్గర ఒక రైతు వినోద అనే మనిషి, ఆమెకి 30 ఏళ్ళ రైతు. ఆమెకి 7వ తరగతి కింద ఎక్కువ చదువు లేదు. సొంత జ్ఞానంతో, సొంత కసితో ఆమె పంటలు పండించింది. 2 ఏళ్ళ కింద ఆమె 3 ఎకరాలలో 2 లక్షల రూపాయలు ఆమదని తీసింది. ఆ పక్కనే ఇంకొక మనిషి యాదయ్య అనే పత్తి రైతు, అతనికి 3 ఎకరాలలో అతనికి 20,000 రూపాయలు కూడా ఆమదని రాలేదు. ఇది న్యూ మనము ప్రకృతి పరంగా తీసుకొని, పెట్టుబడి పరంగా తీసుకొని, పర్యావరణ పరంగా తీసుకొని, ఏ విషయంలో చూస్తే కూడా ఈ చిరుధాన్య రైతులు చాలా మేలున్నారు, వాళ్ళకి వేరే ప్రాబ్లం లేదు అనేది మాకు అర్థమవుతుంది.